హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు ఛానల్. తీపి తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటిని ఇలా ఈజీగా తీపి బోండాలనేవిని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం గోధుమ పిండి 1 కప్పు, 1/2 కప్పు బెల్లం, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా యాలకులు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా ఆయిల్ని పానీలో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ మరుగుతూ ఉంటుంది. పక్కన ఒక గిన్నెలో 1/2 కప్ బెల్లాన్ని వేసి కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోగా ఒక బౌల్లో గోధుమ పిండిని వేసుకుని కొద్దిగా పచ్చిపప్పు కొబ్బరి ముక్కలను వేసుకుని ఇంకా యాలకులను వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల తీపికి ఎప్పుడైనా సరే రుచి బాగా వస్తుందన్నమాట. వీటన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి నేను ముక్కలుగా వేసుకున్నాను, తురుము కూడా వేసుకోవచ్చు. ఈలోగా బెల్లం కూడా కరిగిపోయిందండి. ఈ బెల్లం వాటర్ని చల్లారిన తర్వాతనే పిండిలోకి వడకట్టుకోవాలి. వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న నలకలు ఏమైనా ఉంటే అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. వీటిని పిండిని అంతటినీ మంచిగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా అవ్వకూడదు, అలానే మరీ గట్టిగాను ఉండకూడదు. ఇందులో నేను చిటికెడు సోడా వేస్తున్నానండి. సోడా వేయడం వల్ల తీపి బొండా అనేది కొంచెం ప్లఫీగా వస్తుంది. లోపల పిండి గట్టిగా ఉండలాగా లేకుండా ప్లఫీగా వస్తుందన్నమాట. ఈలోగా ఆయిల్ కాగిపోయింది కదా, చిన్న చిన్నవిగా ఇలా విడివిడిగా దూరంగా బోండాలనేవి వేసుకోవాలి. ఇవేమి అంటుకోవండి వాటికి, ఇంకా ఆయిల్ని కూడా అస్సలు పీల్చవు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం 15 మినిట్స్లో తయారు చేసేయచ్చు, హెల్దీ కూడా. ఇందులో నేను పచ్చి కొబ్బరిని ఉపయోగించాను కదా, ఎండి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా రుచిగా ఉంటాయండి. ఇవి సెకండ్ డే కూడా టేస్టీగా ఉంటాయి. ఇవి చూసారా, ఆయిల్ కూడా అస్సలు పీలవలేదు. అంతేనండి, ఇవి రెడీ అయిపోయాయి. నచ్చిందండి ఈ వీడియో, నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.